మరాఠా సమాజానికి రిజర్వేషన్ లభించేందుకు గాను మొత్తం మహారాష్ట్రలో మరాఠా సమాజం నుండి రాష్ట్ర ప్రభుత్వంను బహిరంగంగా నిరసన చేయబడుచున్నది. అలాగే వేరువేరు పద్ధతులతో ప్రభుత్వం యొక్క దృష్టిని ఆకట్టుకునే యొక్క పనులు కూడా ఈ ర్యాలీలు, నివేదనలు, ధరణి ఆందోళన యొక్క మాధ్యమముల నుండి జరుగుచున్నాయి. సోలాపూర్ లో నవీపేట్, దమణినగర్ అలాగే చౌపాడ దగ్గర అనేక భాగాలలోని యువకులు తమ స్వంత శరీరంలోని రక్తము ఇంజక్షన్ యొక్క సహాయంతో తీసి ఆ రక్తముతో రాష్ట్ర ప్రభుత్వము మరాఠీలకు రిజర్వేషన్ తప్పక ఇవ్వాల్సిందే. ఒక మరాఠా లాక్ మరాఠా, అలాగే డిమాండ్లు పూర్తి చేయనట్లయితే గనక ఆత్మదహనం చేసుకుంటామని కూడా ఈ కాగితం పైన వ్రాస్తూ హెచ్చరించారు. మరాఠా క్రాంతి మోర్చకి చెందిన జిల్లా సమన్వయకులు యోగేష్ పవార్ గారితో పాటు మరాఠా బాంధవులు ఈ ఉత్తర్వు వ్రాసే యొక్క కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్ర ప్రభుత్వం యొక్క దృష్టిని ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. పాలక మంత్రి విజయ్ కుమార్ దేశ్ముఖ్ గారి యొక్క కార్యాలయంలోకి వెళ్లి మరాఠా సమాజంలోని యువకులు రక్తంతో రాసిన ఈ నివేదనను ఇచ్చారు. ఈ వేళ మరాఠా సమాజానికి రిజర్వేషన్ లభించాలి, ఇందుకోసము పాలక మంత్రి గారితో చర్చించారు.